జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది అయితే చూడండి దేవుడు మిమ్మల్ని దేనికోసం ఎంచుకున్నా సరే మీరు గాని దాన్ని నమ్మకుంటే అదన్నడూ జరగదు కనుక లోకం మిమ్మల్ని చూస్తున్నట్లుగా మిమ్మల్ని మీరు చూసుకోవడం మాని దేవుడు మిమ్మల్ని చూస్తున్నట్లుగా మిమ్మల్ని చూడడం మొదలు పెట్టాలి ఈరోజు దేవుడు నా మనసులో బలంగా బోధించమన్నట్లు ఉంది ఏమనంటే సాహసం అనేది ఎల్లప్పుడూ ఏదో కొత్త దానిలోకి అడుగు పెట్టడం కాదని చాలాసార్లు అది పాత దాన్ని వదిలివేయడం కూడా దాని గురించి బలంగా ఫీల్ అవుతున్నాను ఏమనంటే ఇక్కడ ఉన్న ఎక్కువ మందికి అది కావాలి అని అవును కావాలి కొన్నిసార్లు మీరు వదిలివేయవలసినవి అవేవో మీరు ద్వేషించేవై వాటిని వదిలివేయడానికి ఇష్టపడడం కాదు ఎక్కువగా అవి మీరు చేస్తూ ఉండాలనునేవే అయితే మీరు ప్రతిదీ చేస్తూ అంతా మంచిగా చేయలేరు మా ట్రైనర్ని అడిగాను ఎందుకంటే వారంలో మూడు సార్లు వర్కౌట్ చేస్తాను ఇప్పటికి పద్నాలుగేళ్ళుగా జీవితంలో ఇంకా త్వరగా ఆరంభిస్తే బాగుండేది అయితే దేవునికి స్థుతులు ఆరంభించినప్పుడే చేశాను మీకు తెలుసా నిజంగా వర్కౌట్ చేయడానికి నన్ను ప్రేరేపించింది చూడండి ముందుగా ఒకరోజు నన్ను నేను అర్థంలో చూసుకున్నాను పూర్తిగా బట్టలు వేసుకుని కాదు ఆ దృశ్యాన్ని మర్చిపోండి ఇక్కడ పైన ఉండవలసినవన్నీ ఇక్కడ క్రిందకు వచ్చేసాయి అనుకున్నాను ఓగాడు సమస్యల్లో పడ్డానే దేవుణ్ణి నాతో అన్నట్లు ఫీల్ అయ్యాను నువ్వు నీ జీవితపు చివరి వంతు ప్రయాణాన్ని పూర్తి చేయాలంటే పూర్ణంగా నేను నీకు ఇచ్చి చేయమన్నది నువ్వు మొదలు పెట్టాల్సిందే క్రమంగా నువ్వు ఎక్సర్సైజ్ చేయాల్సిందే ఇప్పుడు మిమ్మల్ని అలా చేయమండలేదో ఆయన నాకేం చెప్పాడో చెప్తున్నాను అది పద్నాలుగు ఏళ్ళ క్రితం మొదలు పెట్టాను ఈ ఈ మధ్యనే మా ట్రైనర్ని అడిగాను ఏమనంటే నేను చేస్తున్నది కానీ చేస్తూ ఉంటే నాకు తొంభై ఏళ్ళు వచ్చినప్పుడు కూడా నేను చేయగలుగుతానా అని ఆయన అన్నాడు నేను ఏ ఎందుకు అన్నాను ఆయన ఎందుకంటే మీకు తొంభై ఏళ్ళు ఉంటాయిగా ఆయన అప్పటికి వర్కౌట్ చేయగలరు అయితే ఇప్పుడు లిఫ్ట్ చేసినంత వెయిట్ అప్పుడు చేయలేరు అన్నాడు తక్కువ రెప్స్ చేయాల్సి వస్తుంది ఇకపై కొన్ని ఎక్సర్సైజులు చేయలేరు తెలుసా మీరు బలంగా ఉండి బుల్ ఉంటే తెలుసా నా జీవితాన్ని విషయాల నుంచి వెళ్తూ వాటి నుంచి తోసుకుంటూ గడిపాను నా తండ్రి సెక్షువల్గా నన్ను అబ్యూస్ చేసినప్పుడు మొదలుపెట్టి నా జీవితంతో ఏదైనా చేస్తానని నిర్ణయం తీసుకునేంత వరకు నేను ఎప్పటికీ ఏమి చేయలేనని ఆయన చెప్తుంటే విని విసిగిపోయాను కనుక నిర్ణయించుకున్నాను ఒక రోజున దాన్ని తప్పని నిరూపిస్తాను అయితే నేను నమ్ముతాను మీలో కొంతమంది మీరు పొందగలిగే అతిపెద్ద సాహసం ఏమిటంటే మీ జీవితంలో ఈ యొక్క ఫలాల్ని ఇవన్నీ దేన్నో వదిలివేయడమే లేదా ఎన్నడూ మీ జీవితంలో ఫలింపని దాన్ని మీరు ఎందుకు దాన్ని చేస్తున్నారో కూడా తెలియదు ఒకలా దానికి అయిపోయారు దాన్ని చేయకుండా ఉండడాన్ని ఊహించలేరు కూడా చూడండి నేను మీకు విషయం చెప్పనా దేవుడు ఎప్పుడూ దేన్నో వదిలివేసేలా చేస్తాడు ఏదైనా కొత్త దాన్ని తీసుకోవడానికి ముందు మీరు బుద్ధిహీనులే ఒకవేళ ఎప్పుడు చేసిందే ఇక ముందు చేయగలరని అనుకుంటే జీవితం ఒక ప్రయాణం విషయాలు ఒక కాలానికి అభిషేకించబడతాయి స్నేహాలు ఒక కాలంలో చాలాసార్లు అభిషేకించబడతాయి ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ క్రితం నాకు చాలా మంచి ఫ్రెండ్స్గా ఉండేవారు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఫోన్ కూడా చేయరు అలాగే నేను చేయను ప్రతిదీ దాని సమయంలో అందంగా ఉంటుంది మీరు అన్న దేవుడి దేంతైనా ముగించాడని ఎలా తెలుస్తుంది ఓ తెలుస్తుంది మీతో మీరు నిజాయితీగా ఉంటే తెలుస్తుంది మనతో మనం నిజాయితీగా ఉండడం ఎప్పుడు ఈజీ కాదు చూడండి నేను ఇంకా మొదటి పేజీలోనే ఉన్నా ఇక్కడ నాకు సమస్య ఉంది ఇదేమి కొత్త కాదులేండి ఏమవుతుందంటే అంతా బోధించడం ముగిస్తాను వెనుక నుంచి చేస్తానంతే క్రింద నుంచి పైకి ఫిలిపి మూడు మూడు శరీరమును ఆస్పదము కనుక క్రీస్తు యేసనందు అతసేపడుము ఈ లోక మర్యాదను అనుసరింపకూడి సామెతులు మూడు ఇరవై ఆరు యోహవా నీకు ఆధారమగును నీ కాళ్ళు చిక్కుబడకుండా ఆయన నిన్ను కాపాడును ఇప్పుడు మొదటి కొరింది ఒకటి ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి కొంతమందికి నా సహాయం కావాలి వాళ్ళు మిమ్మల్ని తక్కువగా ఎంచుకోకుండా మీరంత సూపర్ స్మార్ట్గా లేరని అనుకున్నందున దేవుడు మిమ్మల్ని యూజ్ చేసుకోవడం లేదా మీకు సరైన చదువు లేదనో లేక సరైన ఫ్రెండ్స్ లేదా చూడండి ఎవరు హెల్ప్ చేయడానికి లేరని అది ఏదైనా అపవాదే మీకు చెప్తాడు లోకం లోకము ఎంచుకునే వారిని దేవుడు ఎంచుకోడు అని నిజం చెప్పాలంటే ఆయన ఎంచుకునేది వచనం చెప్తుంది ఏ శరీరిూ దేవుని ఎదురుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అదంతా వారి వద్ద లేదని తెలిసిన వారిని ఆయన ఎంచుకుంటాడు కనుక లోకంలోని ప్రజలందరూ దేవుడు తమని ఎందుకు యూజ్ చేస్తున్నాడో తెలియని వారందరూ దాన్ని ఆయన చేయడం చూశారు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎందుకు అతిశయించేవాడు ప్రభువు నందే అతిశయింపవలను కనుక మీకు తెలుసా శిష్యులందరిలోనూ కేవలం ఒక్కడే ఉన్నాడని లోకం అంగీకరించగలిగిన వాడు అతడే యూద బాగా చదువుకున్నవాడు అన్ని అతల్లో ఉన్నాయి బాగా మాట్లాడేవాడు మరి పేతురు ఛాన్సే లేదు బహుశా లూకా అతడు ఒక వైద్యుడు అయితే ఏసు ఎంచుకున్న ఎక్కువ మంది శిష్యుల్లో ఆయన అలాగే వారిని ఎంచుకోలేదని బైబిల్ చెప్తుంది వారిని ఎంచుకోవడానికి ముందు రాత్రంతా ఆయన ప్రార్థించాడని అయితే చూడండి దేవుడు మిమ్మల్ని దేనికోసం ఎంచుకున్నా సరే మీరు కానీ దాన్ని నమ్మకుంటే అదన్నడూ జరగదు కనుక లోకం మిమ్మల్ని చూస్తున్నట్లుగా మిమ్మల్ని మీరు చూసుకోవడం మాని దేవుడు మిమ్మల్ని చూస్తున్నట్లుగా మిమ్మల్ని చూడడం మొదలు పెట్టాలి నేను చెప్పగలను మీరెవరైనా నాకు అనవసరం ఏదైనా చేయడానికి దేవుడు మీకు పిలుపునిస్తే మీకు స్వాభావికమైన ఏ ఒక్క అర్హత ఉండకపోవచ్చును అయితే అర్హత ఏమిస్తుందో తెలుసా దేవుని అభిషేకము ఇప్పుడు మనం అభిషేకం గురించి చాలా తక్కువగా మాట్లాడతాం నాకు తెలియని నిజంగా అదంటే ఏమిటో ఎంతమందికి తెలుసా అని అభిషేకం అనేది దేవుని అభిషేకం మీ మీదకి వచ్చినప్పుడు ఏదైనా చేయగలిగేలా చేస్తుంది బైబిల్ చెప్తుంది సౌలు రాజైన సౌలు పరిశుద్ధాత్మ అభిషేకం అతని మీదకు వచ్చినప్పుడు వేరే మనిషిగా మారిపోయాడు అని నాకు అది ఇష్టం తెలుసా నేను బోధించడం ఆరంభించేంత వరకు ఫన్నీగా ఉంటానని తెలియదు అలా ఉంటానని ఎవరు అనుకుని ఉండరు ప్రజలు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు నిజం చెప్తాను నాకు తెలుసు అది పరిశుద్ధాత్మేనని నాకు అది తెలుసు మీరు అన్నడూ చేయని వాటిని చేయగలిగేలా అని చేయగలడు అనుకుందా మీకు తెలియనివి కూడా ఎవరైనా చెప్పేది వింటున్నారా మీ జీవితం గురించి ఎన్నడూ ఉత్సాహపడలేరు ఒకవేళ చేస్తున్నదంతా మీరు చేయాలనుకున్నదైతే లేదా చేయగలమని అనుకున్నదో లేదా చేయగలరని మీ ఫ్రెండ్స్ అనుకున్నదో మీ జీవితం గురించి ఎన్నడైనా ఉత్సాహపడితే అది నిజంగా దేవుడు చెప్పాడని నమ్మిన దాన్ని చేస్తున్నప్పుడే మీ మనసులో చేయడానికి ఉన్నదే మీ మనసును అనుసరించండి ఏసుమరణించి మీ కోసం కొనాలనుకున్న వాటిల్లో ఒకటి అదే మీ మనసును అనుసరించే హక్కుని కమం మీ చదువు వలన దేవుడు మిమ్మల్ని ఎంచుకోలేదు మీ నైపుణ్యతలను అనుభవాలనో లేక సామర్థ్యాలనో లభ్యమయ్యారు కనుక ఎంచుకున్నాడు నాకు ఇలా అనడం ఇష్టం దేవుడు సామర్థ్యం వలన ఎంచుకోడు కానీ లభ్యమవుతారు కనుక తెలుసా నేను నిజంగా ప్రార్థించి ఆశిస్తాను నా ప్రతి ఒక్కరూ చూడండి నా మనసులో ఏదో ఉంది అది జరగడం చూడాలని ఉంది అది మీరింటికి వెళ్ళిన తర్వాత జరగాలి అదేదో ఇక్కడ వెంటనే జరిగే విషయం కాదు అది మీరింటికి వెళ్ళాక జరగాలి మీలోని ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకోవాలి అదేమిటి అంటే దేవుని కోసం మీరు ఏమైనా చేయాలి అని చూడండి దాని గురించి ఉత్సాహపడినందుకు సంతోషం చాలామంది అనుకుంటున్నారు అయితే నేనేం చేయగలను చూడండి సమస్య అదే మీరేం చేయగలరో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది మీరంతా చేయవలసింది ఏషయా చేసింది చేయడమే చిత్తగించుకుని నేనున్నాను నన్ను పంపము మీరు చిన్నవారు కారు పెద్దవారు కారు మీరు చేసేది ప్రత్యేకత లేనిది కాదు కొంచెం సేపటి క్రితం చెప్పడం మొదలుపెట్టాను అప్పుడే మా అమ్మాయి సమయానికి వచ్చింది నేను ముందుగా ఇలా అంటున్నప్పుడు నాకు ఎక్కువ సహాయం కావాలి అది ఎక్కువగా పర్సనల్ హెల్ప్ అవసరమైంది కనుక అది సరైన వ్యక్తి కావాలి అంటే మీరు నూట అరవై ఐదు పుస్తకాలను రాసి అన్నిటినీ చూసుకోవాలంటే పచారీ లిస్టు మీకు తెలుసుగా మిగతా విషయాలన్నీ మీరు చేయలేరు అంతే మీకు అవసరమైనది దేవుడు ఏర్పరుస్తాడు మీరుగానే ఆయన చేయమన్నది చేస్తుంటే ఆమెంది నా జీవితంలోని ఈ సమయంలో నీకు సహాయం చేయడమే దేవుని పిలుపు అని నమ్ముతున్నాను అందుకని ఆమె ఒక హెల్పర్ తెలుసా ప్రజలు ఆమె కోసం చప్పట్లు కొట్టరు కానీ ఆమెను మామేజర్ అని పిలుస్తా అమ్మని మేనేజ్ చేస్తుంది ఆమె తను ఎంతో సమయాన్ని నా కోసం త్యాగం చేస్తుంది ఆమెని బ్లెస్ చేస్తాను హెల్ప్ చేస్తాను ఆమె కోసం కొన్నిటిని చేస్తాను అయితే ఆమె నా కోసం చేసేది చేయవలసిన అవసరమే లేదు ఆమెకే నలుగురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఇంటి నుంచి వెళ్ళిపోయారు మిగతా ఇద్దరు ఒకరు కాలేజీలో ఉన్నారు చిన్నమ్మాయి హై స్కూల్ లాస్ట్ ఇయర్లో ఉంది కనుక ఎప్పుడు చూసుకోవాల్సిన పని లేదని కాదు ఎంతో చేస్తుంది మీకు విషయం చెప్పనా నా కోసం అటువంటి పనులు చేసేవారు నిజాయితీగా చెప్పగలను వాళ్ళు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వారిలో కొందరు అని అందుకని మీరు కానీ ఎవరికైనా అలా హెల్ప్ చేసేవారిలో ఒకరైతే గాడ్ బ్లెస్ యూ అలా చేయండి అంటే పూర్ణ మనస్సుతో అయితే ఎన్నడూ ఇలా అనకండి నేను కేవలం ఒక హెల్పర్ని లేదా ఇళ్ళను క్లీన్ చేస్తానంటే సంతోషం ఎవరు శుభ్రం చేస్తున్నందుకు హలో లూయామే ఎవరు ఇంటిని శుభ్రం చేస్తున్నందుకు సంతోషంగా లేరా మిమ్మల్ని మీరు తక్కువగా ఎంచుకోవడం కించపరచుకోవడం మానండి నేను కేవలం ఒక భార్యను తల్లిని మై ఘాష్ అది గొప్ప పిలుపుల్లో ఒకటి మ్యాన్ మీరు కానీ ఈనాడు మీరు కొంతమంది పిల్లల్ని పెంచి పవిత్రంగా ఉండడం అంటే గాడ్ బ్లెస్ మీ నమ్మకం దొంగిలించబడినప్పుడు సమస్యలు సృష్టించబడతాయి నమ్మకం అంటే ఏమిటో తెలుసా అది కేవలం నమ్మడం అది ఫీలింగ్ కాదు నేను ఇక్కడ పైకి వచ్చిన ప్రతిసారి నమ్మకంగా ఫీల్ కాను అయిపోయాక కూడా అలా ఫీల్ కాను అంటే బోధన బాగుందని సహజంగా అవుతాను కానీ ఎప్పుడూ కాదు అలాంటిది కొన్ని వారాల క్రితం జరిగింది అప్పుడు ఇలా అనుకున్నాను ఇది నా జీవితంలో చూసిన పెద్ద గందరగోళం అని డేవికి చెప్పాను ఏమనంటే బోధించడం కంటే హీనమైంది వేరే ఏది నాకు లేదు అది బాగా లేదని అనిపిస్తుందంతే ఎవరైనా బోధిస్తారా ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా మీరు ఎలా అంటే నేను బాగా చెప్పలేదు నేను ఇలా ఎప్పుడో కానీ చేయను కానీ వాళ్ళు నాకు కాపీని పంపమన్నాను దాన్ని చూశాను ఏమిటో తెలుసా అది నిజంగా బాగుంది చూడండి ఆ రోజు రాత్రి అపవాది నాతో గందరగోళం చేశాడు మీరేం చేస్తున్నా సరే అది బాగోలేదనేలా ఫీల్ అయ్యేలా చేయడం అతనికి ఇష్టం కనుక నమ్మకం అనేది భావన కాదు ఎప్పుడు ఇలా ఫీల్ అవ్వరు అవునా అయితే అది ఒక ఆస్తి యేసు మరణించి మీకు ఇవ్వాలనుకున్నది అది ఒకటి మీరు భయం చేత అధికారం కూడా నమ్మకంగా ఉండాలంటాడు అడుగు బయటకు వేసి పనులను చేయాలంటాడు బహుశా ఎవరు చేయనివి చేయాలంటాడు ఆయనలో ఎంత నమ్మకంగా ఉండాలంటాడంటే మీరు కొంతమంది ఫ్రెండ్స్ని పోగొట్టుకున్నా సరే ఆయన నమ్మి ఇలా అనగలగాలి బహుశా వాళ్ళు నా జీవితంలో అధికంగా ఉన్న బరువేమో ఏదేమైనా వారు అవసరం లేదనుకుంటాను అంటే ప్రజలు మీకోసం మిమ్మల్ని ప్రేమించుకుంటే కమౌన్ మనకేమైనా అర్థం అవుతుందా చూడండి మీకు ఎలాంటి నమ్మకం లేనప్పుడు వచ్చే కొన్ని సమస్యలు ఇవిగో ఎలాంటివే నంబర్ వన్ క్రీస్తులో మీ శక్తిని పెంచుకోలేదు భయం మీపై అధికారం చేస్తుంది మీరు చేసి ఉండాల్సింది అన్న విషయాలన్నిటిని గురించి పశ్చాత్తాపడుతూ జీవిస్తారు అయితే భయంతో చేయలేకపోయారు బహుశా లోకంలో అత్యంత విషాదకరమైన విషయం వయసు అయిన వారిని చూచి అంటే మీకు తెలిసిన వారిని డెబ్బై ఎనభై ఏళ్ళ వాళ్ళని వాళ్ళు మిగిల్చింది పశ్చాత్తాపమేనని చూడడమే అది మనసుని కలచివేస్తుంది అలా చేస్తుంటే బాగుండేది బాగుండేదని కోరుకుంటూ చావకండి మీ శక్తి అంతా మీ లోపల తాళం వేసి చనిపోకండి ప్రతి ఒక్కరూ ఈ సభ నుంచి వెళ్ళేప్పుడు ఇలా అంటూ వెళ్ళాలి దేవా నీకోసం నేనేమైనా చేయాలి నేనేం చేయాలో చూపించు చూడండి బహుశా అది వేదిక పరిచయ కాకపోవచ్చును మీరు హాలీవుడ్కి వెళ్ళి మూవీ స్టార్ అవ్వకపోవచ్చును బహుశా మీరు తర్వాత నెటాలి గ్రాంట్ కాకపోవచ్చును అయితే మీరు ఏమైనా చేయగలరు కమాన్ మీరు ఏదో ఉంది నిజాయితీగా నేను ఊహించుకొని కూడా లేను అది లోకాన్ని ఎలా మార్చగలదో అదంత ఫాస్ట్గా లోకాన్ని మార్చగలదో ప్రజలు చర్చని ఎలా అభినందిస్తారు అలాగే విశ్వాసులను మన చర్చిలన్నీ నిండిపోతాయి ఏ చర్చిలోకైనా అందరూ వెళ్ళలేకపోతారు ఒకవేళ క్రిస్టియన్స్ కానీ పొరిగింటి వారి పట్ల దయతో ఉండి పక్కింటి వృద్ధులైన వారికి సహాయం చేస్తూ ఏదో ఒక పని చేపడితే ఎవరు కారు ఇంజినైనా పాడైతే వాళ్ళు దాన్ని సరిచేసుకోలేకుంటే అండ్ ఓ చెప్పాలంటే అదొక పని మిమ్మల్ని నిజంగా అవమానపరిచింది అయితే అది అది వారికి లోకానికి ఏం చెప్తుంది మీరు వాళ్ళని తీసుకెళ్తామని చెప్తే మీ దారి కాకుండా వేరే దారిలో వెళ్ళి రోజు ఆరు నెలలు తీసుకుని వెళ్తూ ప్రేమ ఒక పదం కంటే ఎక్కువైంది కొంతమందిని ప్రేమించడానికి ధైర్యం కావాలి మీరేం చేయగలరో లేక ఏమి ఇవ్వగలరనేది ఆలోచించడం మానండి అది చాలా చిన్న విషయం గందరగోళం చేయడానికి నేను ఎలా వర్కౌట్ చేయడం ఆరంభించానో తెలుసా ఎందుకంటే ఎప్పుడూ ఒకే సాకు ఉండేది అందరూ చేసేదానికి నాకు టైం లేదు నా ప్రయాణాలు చూస్తే నేను అది చేసే ఛాన్స్ లేదు అది క్రమంగా చేయాలి అంటే ఇక చివరికి నన్ను చివరి వరకు తీసుకెళ్ళింది ఇదే దేవుడు నాతో చెప్పిన దానికి తోడుగా నన్ను అంచు వరకు తీసుకుని వెళ్ళింది నిర్ణయించుకున్నాను మీరు నిర్ణయించుకుంటే విషయాలు మారుతాయి నేను చేయలేని దాని గురించి చింతించడం మానేయాలని నేను చేయగలిది చేస్తానని నిర్ణయించుకున్నాను వారానికి ఒక్కసారి కేవలం పదిహేను నిమిషాలే వర్కౌట్ చేయగలిగిన నేను చేయగలిగినది చేస్తాను మీకు విషయం తెలుసా అటువంటి అంటే జంప్ స్టార్ట్స్ విషయాలు అందుకని మీరు ఏదో కొంచెం చేస్తే అప్పుడు మీకు తర్వాత అది నాకు నచ్చసాగింది చిన్న బట్టలు వేసుకోగలిగి వేసుకోవడం మొదలుపెట్టినప్పుడు నాకు అది నచ్చింది కమోన్ నిజంగా ఇప్పుడు నాకు ఇష్టమే ఎవరైనా నాతో ఇలా అన్నప్పుడు డెబ్భై ఐదేళ్ళు వచ్చినా మీరు ఇంకా అందంగా మంచి షేపులో ఉన్నారని నాకిష్టం అది నన్నది వెనక్కి తీసుకువెళ్తుంది చూడండి ముందు పెట్టుబడి పెట్టండి ఇప్పుడు వినండి ముందు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు చివరికి కొంత దీర్ఘశ్రమల తరువాత అలా అంటే ఎంతమందికి తెలుసు నేను వర్కౌట్ మొదలు పెట్టినప్పుడు ఎంతో బాధగా ఉండేది టాయిలెట్ మీద పడి లేవడానికి ప్రార్థించేదాన్ని మై చచ్చిపోతానేమో అనుకున్నాను అంటే మా ట్రైనర్ అన్నారు ఏదో ఒక రోజున మీరు జబ్బు పడినట్లు ఫీల్ అవుతారని అయ్యాను కూడా ముందు ఇన్వెస్ట్ చేయండి చేసి వెయిట్ చేయండి అప్పుడు ప్రతిఫలాన్ని పొందుతారు ముందు ఇన్వెస్ట్ చేయండి చేసి వెయిట్ చేస్తే అప్పుడు ప్రతిఫలాన్ని పొందుతారు ముగించిపోతున్నాను మీరు కొంచెం నిద్రపోవడానికి ఏదేమైనా నిద్రపోర్లేండి అయితే మీరు కానీ నమ్మకంగా జీవించకుంటే ఎన్నడూ పూర్ణ ఆనందాన్ని తెలుసుకోలేరు ఎన్నడూ అత్యంత హీనమైన వాటిల్లో ఒకటి బొత్స పరిశుద్ధాత్మ దుఃఖపడ్డం ఎందుకంటే ఆయన మీరు ఎలా ఉండాలో దానికి సహాయం చేయడానికి మీలో ఉన్నాడు తర్వాత ద్వారం ఎన్నో రకాల బాధలకు తెరుచుకుంటుంది ఇక్కడ ఓటమి కలుగుతుందన్న భయం మీద పూర్తి సెక్షన్ని చేసా దాన్ని వదిలివేయలేను అయితే పాయింట్ అర్థమైందిగా ఏదేమైతేనే పాయింట్ ఎంతమందికి అర్థమైంది ఆల్ రైట్ ఎంతమంది ఇలా అనడానికి సిద్ధంగా ఉన్నారు నేను ఉన్నాను దేవా నన్ను పంపు ఇప్పుడు నిజంగా అన్నారా ఎందుకంటే మీరు అలా అంటే మీరు వెనక్కి తీసుకోలేని విషయాల్లో ఇది ఒకటి కనుక ఆల్ రైట్ ప్రార్థన చేస్తాను తండ్రి ఒక్క చెయ్యి క్రిందకు వెళ్ళలేదు అంటే నీకు చాలామంది కొత్త వర్కర్స్ దొరికారు నువ్వు వాళ్ళు ఏం చేయాలంటే అది చేసే కొత్త ప్రజలు అందుకని ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒకలాంటి పని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను అది ఒకవేళ వెంటనే రాకుంటే వాళ్ళకి అదేమిటో వెంటనే తెలియకుంటే నిరీక్షిస్తూ వాళ్ళు విసిగిపోయేలా చేయకు రోజు మాకు చూపించు మేము ఏం చేయాలన్నది అలాగే మా జీవితపు మిషన్ని ఇచ్చి ధైర్యంగా బయటకు అడిగివేసి పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించడానికి సహాయం చేయి మేము ధైర్యంగా ఫీల్ ధైర్యంగా ఉండేలా చెయ్యి నామములో మిమ్మల్ని పట్టి ఆపుతున్న దేని నుంచైనా విడుదల అవ్వడం భయపెడుతుంది అయితే మీరు మీ నమ్మకాన్ని మీలో కాకుండా దేవుల్లో ఉంచితే విజయాన్ని పొందుతారు వైస్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది